మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం సుమతి శతక పద్యాలు నేర్చుకుందాం. శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూర గజవులు బుట్ట నుడివేద సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా, శ్రీరామచంద్రుని కృపచేత సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిద్ధమైన ధారాళమైన నీతులను వినువారికి నోరూరించునటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను. అక్కర కురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. సమయమునకు సహాయము చేయని చుట్టమును నమస్కరించినను వరమునీయని దైవమును యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుర్రమును వెంటనే విడువవలయును. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిళ సుమతి. అడిగిన జీతమీయని ప్రభువును సేవించి కష్టపడుట కన్నా చురుకైన ఎద్దులను కట్టుకొని పొలము దున్నుకొని జీవించడమే మేలు. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి. వ్యర్థమైన ఆశకల కొలువును దేవాలయ మండలి అధికారమును చెడ్డవారితో విడవకుండా స్నేహమును అడవిలో తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణము చేయతగినవి కావు. అధరము కదిలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ పాపము సుమతి. పెదవి కదలనో లేదో తెలియని విధమున మంచి మాటలను మాని అధికారమనడి రోగముచే పలుకకుండుటయే నియమముగా గలిగినటువంటి అధికారి కన్నుల చూడక చెవులు వినక పెదవి కదల్చకాయుండు పీనుగకు సమానమే అగుటచేత అట్టి అధికారిని చూచినంతనే పాపము కలుగును. అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని
పరయని నృపురాజ్యము నృపురాజ్యము దెప్పరమై దెప్పరమై మీద గీడు మీద గీడు దెచ్చుర సుమతి దెచ్చుర సుమతి అప్పు చేసి చేయు వేడుకయు ముసలితనమందు పడుచు పెండ్లామును మూర్ఖుడు చేయు తపమును తప్పు విచారింపని రాజు యొక్క కొలువును చేయతగనివి కావు అప్పిచ్చువాడు వైద్యుడు అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక బారు నెప్పుడు నెడతెగక బారు నేరును ద్విజుడున్ నేరును ద్విజుడున్ చొప్పడినయూరనుండుము చొప్పడినయూరనుండుము చొప్పడకున్నట్టియూరు పడకున్నట్టియూరు సొరకుము సుమతి సొరకుము సుమతి అప్పులిచ్చువాడును వైద్యుడును ఎడదెగకుండా నీరు పారుచుండడి నదియును బ్రాహ్మణుడును ఇవి ఉన్న ఊరిలోనే ఉండవలెను ఇవి లేని ఊరున నివసింపరాదు అల్లుని మంచితనంబును అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య గొల్లని సాహిత్య విద్య కోమలిని జమున్ కోమలిని జమున్ బొల్లున దంచిన బియ్యము బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెల్లని కాకులును లేవు తెలియుము సుమతి తెలియుము సుమతి అల్లుడు మంచిగా ఉండుట గొల్ల విద్వాంసుడవుట ఆడది నిజము చెప్పుట పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లోకములో లేవని తెలుసుకొనవలయును ఆ కొన్న కూడే అమృతము ఆ కొన్న కూడే అమృతము తాకొంక కనిచ్చువాడే తాకొంక కనిచ్చువాడే దాత ధరిత్రిన్ దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి వంశ తిలకుడు సుమతి ఆకలిగా ఉన్నప్పుడు తిన్న అన్నమే అమృతము వంటిది వెనుక ముందు లాడక ఇచ్చేవాడే దాత కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు ఆకలియుడుగని కడుపును ఆకలియుడుగని కడుపును వేకటియగు వేకటియగు లంజపడుపు లంజపడుపు విడువని బ్రతుకున్ విడువని బ్రతుకున్ బ్రాకొన్న బ్రాకొన్న నూతియుదకము నూతియుదకము మేకల పాడియును మేకల పాడియును రోతమేదిని సుమతి రోతమే ఆకలి తీరని భోజనము గర్భము ధరించిన ఉంపుడు కత్తెతో పొందును ప్రాతబడిన బావి నీరును మేకల పాడియును అసహ్యకరమైనవి ఇమ్ముగ చదువని నోరును ఇమ్ముగ చదువని నోరును అమ్మాయని పిలిచి అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్ అన్నమడుగని నోరున్ దమ్ముల మబ్బని నోరును దమ్ముల మబ్బని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి గుంటర సుమతి ఇంపుగా చదవని నోరును అమ్మ అని పిలిచి అన్నమడగని నోరును ఎన్నడును తాంబూలము వేసుకొనని నోరును కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానము ఉడుముండదే ఉడుముండదే నూరేండ్లును నూరేండ్లును బడియుండదే బడియుండదే పేర్మి బాము పేర్మి బాము పది నూరేండ్లున్ పది నూరేండ్లున్ మడువున మడువున గొక్కెరయుండదే గొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కడునిల పురుషార్థపరుడు గావలె సుమతి గావలె సుమతి
ఉడుము నూరేండ్లును, పాము వెయ్యేండ్లును, కొంగ మడుగులో బహుకాలమును జీవించును. కానీ వాటి వలన ప్రయోజనమేమి? మంచి పనులు యథాశక్తి చేయగలవాడుండిన ప్రయోజనమగును. ఉత్తము గుణములు నీచున కెత్తర గుణగలుగా నేర్చు నెయ్యడలన్ దానెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగార మగునే మహిలో సుమతి. ఈ భూమిలో ఎచ్చటినైనను బంగారముతో సరియత్తున ఇత్తడిని తూచి కరగించిపోసినను బంగారము కాజాలదు. అట్లే నీచునకు ఏ విధముగానైనను ఉత్తముని గుణములు కలగవు. ఉదకము ద్రావెడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తే భంబున్ మొదవు కడ నున్న వృషభము జదువని యానీచు కడకు జనకుర సుమతి. నీరు త్రాగుచున్న గుర్రము దగ్గరకును, మదము చేత ఉప్పొంగుచున్న మదపు టేనుకు దగ్గరకును, ఆవు దగ్గరనున్న ఎద్దు దగ్గరకును, చదువురాని హీనుని వద్దకును ఎన్నడూ వెళ్ళకూడదు. ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరిసుమతి. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. కీడు చేసిన వానికి తప్పు తలంపక మేలు చేయువాడే నేర్పరితనము కలవాడు. ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానువ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఏ సమయమునకు ఏది తగినదో అప్పటికి ఆ మాటలాడి ఇతరుల మనస్సులు నొప్పింపక తాను బాధపడక తప్పించుకొని నడుచుకునివాడే కృతార్థుడు. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడా దది ఎట్లన్నన్ సప్పంబు పడగ నీడను గప్పవసించు విధంబు గదరాసుమతి. ఎప్పుడును తప్పులు వెదుకు మనుష్యుని సేవించకూడదు. ఎందుచేతనగా కప్ప తన్ను చంపునటువంటి పాము యొక్క పడగ క్రింద నివసించిన ఎంత హానికరమో ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరము. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి. చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా ఉన్నచో కప్పలు అనేకములు చేరును. అట్లే
భాగ్యము ఎప్పుడు కలుగునో అప్పుడే చుట్టాలు వత్తురు. ఏ రకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మి పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతి. లేత కాయలను కోయరాదు, చుట్టములను నిందింపరాదు, యుద్ధమందు పారిపోరాదు, గురువుల ఆజ్ఞ అతిక్రమించరాదు. ఒక ఊరికి ఒక కరణము నొక తీర్పరి అయినగాక నొగిదరు చైనన్ గకవికలుగాకయుండునే సకలంబును గొట్టు పడక సహజము సుమతి. ఒక గ్రామమునకు ఒక కరణమును ఒక న్యాయాధికారియును గాక క్రమముగా ఎక్కువ మంది ఉన్నచో పనులన్నీ చెడిపోయి చల్లా చెదురగును. ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చెలి కాని విడువ నొల్లని వాడే గొల్లండుగా కధరలో గొల్లండును గొల్లడౌనే గుణమున సుమతి. ఇష్టపడని భార్యను, విశ్వాసము లేని యజమానిని, ఇష్టపడని స్నేహితుని విడుచుట ఇష్టపడని వాడే గొల్ల కాని ఆ కులమునందు పుట్టినవాడు గొల్ల కాదు. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్ ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతి. ఓడల మీద బండ్లును బండ్ల మీద ఓడలును వచ్చును. ఇట్లే ఐశ్వర్యము వెంట దారిద్ర్యము, దారిద్ర్యము వెంట ఐశ్వర్యము వచ్చును. కడు బలవంతుడైనను బుడమిని బ్రాయం ఊటాలి పుట్టిన ఇంటన్ దడవుండనిచ్చనేనియు బడుపుగనంగడికి దానే వంపుట సుమతి. ఎంత బలవంతుడైనను పడుచు పెండ్లామును ఆమె పుట్టింటి దగ్గర చిరకాలముండనిచ్చిన తానే దానిని జారినిగా దుకాణమునకు పంపినట్లు అగును. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి. బంగారపు గద్దెయందు కుక్కను కూర్చుండబెట్టి మంచి ముహూర్తమున పట్టాభిషేకము చేసినను దానికి సహజమైన అల్పగుణము మానదు. అట్లే నీచుడైన వారిని ఎంత గౌరవించినను వాని నీచగుణము వదలడు. కప్పకు నొరగాలైనను సప్పమునకు రోగమైన సతితులువైనన్ ముప్పున దరిద్రుడైనను
పునదరిద్రుడైనను తప్పదు మరి దుఃఖ మగుట తప్పదు మరి దుఃఖ మగుట తథ్యము సుమతి తథ్యము సుమతి కప్పకు కుంటికాలైనను పాముకు రోగమైనను భార్య చెడ్డదైనను ముసలితనమున దరిద్రము వచ్చినను తప్పకుండా దుఃఖము కలుగును కమలములు నీడ బాసిన కమలములు నీడ బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ కమలిన భంగిన్ దమతమ నెలవులు దప్పిన దమతమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి తథ్యము సుమతి కమలములు తమ స్థానమగు నీటిని వదిలిన ఎడల తమకు మిత్రుడగు సూర్యుని వేడిచేతనే వాడిపోవును అట్లే ఎవరుగాని తమ తమ యునికి పట్లు విడిచినచో తమ స్నేహితులే విరోధలగుట తథ్యము కరణము గరణము నమ్మిన కరణము గరణము నమ్మిన మరణాంతక మౌను గాని మరణాంతక మౌను గాని మనలేడు సుమి మనలేడు సుమి కరణము ధనసరి కరణము కరణము ధనసరి కరణము మరి నమ్మక మర్మ మీక మరి నమ్మక మర్మ మీక మనవలె సుమతి మనవలె సుమతి కరణము మరి ఒక కరణమును నమ్మిన ఎడల ప్రాణాపాయమైన ఆపదలు కలుగును కాని బ్రతకలేడు కావున కరణము తనతో సాటి అయిన కరణమును నమ్మక మరియు రహస్యమును తెలుపక జీవించవలయును కరణములననుసరింపక కరణములననుసరింపక విరసంబున దిన్న తిండి విరసంబున దిన్న తిండి వికటించుజుమి వికటించుజుమి ఇరుసున గందెన బెట్టక ఇరుసున గందెన బెట్టక పరమేశ్వరు బండి అయిన పరమేశ్వరు బండి అయిన బారదు సుమతి బారదు సుమతి పరమేశ్వరుడి బండి అయినప్పటికీ ఇరుసులో కందెనను బెట్టనిదే పరిగెత్తని ఎట్లే కరణముతో ననుసరింపక ఉన్న ఎడల కష్టములు సంభవించును.